back to CSC NIT tutorial 5. ఈ రోజు వీడియో టాపిక్ అయితే మీరు థంబ్ నేల్ లో చూసే ఉంటారు కదా. టాపిక్ లోకి వెళ్ళే ముందు మీరు గనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ ని లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి. సో లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ఎ స్ట్రింగ్. ఈ క్వశ్చన్ అయితే నాకు హ్యాకర్ ర్యాంక్ లో అలాగే గీక్స్ ఫర్ గీక్స్ లో దొరికింది. ఆ లింక్స్ అనేవి ఇక్కడ పేస్ట్ చేశాను. మీరు ఈ షీట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇప్పటి వరకు మనం ఈ కోడింగ్ సిరీస్లో అన్ని నెంబర్స్ కోసం డిస్కస్ చేసాం కదా, ఇప్పుడు స్ట్రింగ్ కోసం డిస్కస్ చేద్దాం. నేను ఏదైతే చెప్తున్నానో హ్యాకర్ ర్యాంక్లో ఒకలా ఉంది, గీక్స్ ఫర్ గీక్స్లో క్వశ్చన్స్ రెండింటిలో డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఇక్కడైతే హ్యాకర్ ర్యాంక్లో ఉన్నది సాల్వ్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకసారి 2 క్వశ్చన్స్ కూడా చూద్దాం. మనకు ఒక స్ట్రింగ్ ఇస్తారంట, ఆ స్ట్రింగ్లోని ఏదో ఒక క్యారెక్టర్ ఎన్నిసార్లు రిపీట్ అయింది అని చెప్పేసి మనం అవుట్పుట్ అయితే రిటర్న్ చేయాలన్నమాట. ఇదే ప్రాబ్లం గీక్స్ ఫర్ గీక్స్లో చూసుకుంటే ఇక్కడ ఏంటంటే ఒక స్ట్రింగ్ ఇస్తారు, స్ట్రింగ్లో నెంబర్ కూడా వాళ్ళే ఇస్తారు. అంటే ఆ నెంబర్ బేస్ చేసుకొని అన్నిసార్లు మన స్ట్రింగ్లో ఏ క్యారెక్టర్ వచ్చిందో మనం చెప్పాలన్నమాట. అది ఈ గీక్స్ ఫర్ గీక్స్లో ఉన్న క్వశ్చన్. 2 క్వశ్చన్స్ కూడా స్ట్రింగ్స్కి క్యారెక్టర్స్కి రిలేటెడ్గానే ఉంటుంది. సో ఈ 2 క్వశ్చన్ మీకు చూస్తే అర్థమైంది ఏంటంటే ఒక స్ట్రింగ్ ఇచ్చి క్యారెక్టర్స్తో వాటిని హ్యాండిల్ చేయమంటున్నారు. ఇక్కడ నేనైతే హ్యాకర్ ర్యాంక్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకోటి మీరు ప్రాక్టీస్ చేయడానికి గీక్స్ ఫర్ గీక్స్లోకి వెళ్ళి అది సాల్వ్ చేయండి. ఎవరైతే సాల్వ్ చేశారో వాళ్ళ కింద కామెంట్ చేయండి. సో లేట్ చేయకుండా క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. మనకు ఒక ఇన్పుట్ స్ట్రింగ్ ఇచ్చారు, ఆ ఇన్పుట్ స్ట్రింగ్లోని సో ఇక్కడ మనకి వాళ్ళే ఇస్తారు స్ట్రింగ్ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ ఆ స్ట్రింగ్లో ఎన్నిసార్లు వచ్చిందో మనం కౌంట్ చేసి చెప్పాలన్నమాట. ఇది క్వశ్చన్. అయితే ఇది అర్థం అవ్వాలంటే చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. నా పేరు షరీఫా కదా, నేను షరీఫా అని ఇచ్చాను. సో షరీఫాలోని ఈ షరీఫా అనేది స్ట్రింగ్ అయితే క్యారెక్టర్ ఏ. సో ఏ అనేది మనం ఫైండ్ చేయాలి, ఏ ఎన్నిసార్లు రిపీట్ అయిందో ఫైండ్ చేయాలన్నమాట. సో నార్మల్గా పేర్లో ఎన్నిసార్లు రిపీట్ అయింది, 2 టైమ్స్ రిపీట్ అయింది. ఇది కంప్యూటర్ ఎలా చెక్ చేసుకుంటుందంటే ఎస్ హెచ్ ఏ ఒకసారి వచ్చింది అంటే ఏ వన్ అని రాసుకుంటుంది, ఆర్ ఐ ఎఫ్ ఏ మళ్ళీ 2 టైమ్స్ వచ్చింది. సో 2 టైమ్స్ వచ్చింది అని కంపైలర్ రిటర్న్ చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు నేను రాసిన కోడ్లో ఇదే క్వశ్చన్ ఇచ్చారనుకున్న ఫర్ ఎగ్జాంపుల్. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే 2 అనేది రిటర్న్ చేస్తాను. సేమ్ అలానే ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం, రామాలయంలోని ఏ అనేది ఎన్నిసార్లు రిపీట్ అయింది, ఏ 4 టైమ్స్ రిపీట్ అయింది. సో ఇక్కడ నా అవుట్పుట్ అనేది 4 అన్నమాట. సో సింపుల్గా మనం క్వశ్చన్ అయితే ఇది లాజిక్ అన్నమాట. సో మీకు లాజిక్ అనేది అర్థమైంది కదా, మీ ఓన్గా ట్రై చేయండి, రాకపోతే అప్పుడు వీడియో అనేది కంటిన్యూ అవ్వండి. ఇప్పుడు ఒకసారి క్వశ్చన్లోని ఎగ్జాంపుల్స్ చూద్దాం. శాంపుల్ ఇన్పుట్ చింటూ అని ఇచ్చాడు, చింటూలో హెచ్ అనేది అన్నాడు, హెచ్ క్యారెక్టర్ అన్నాడు. హెచ్ క్యారెక్టర్ ఎన్నిసార్లు వచ్చింది, సో 2 టైమ్స్ వచ్చింది. అవుట్పుట్లో 2 వచ్చింది అన్నమాట. అండ్ ఎక్స్ప్లెనేషన్లో చూడండి, ట్రై నాట్ టు యూస్ ఇన్బిల్ట్ ఫంక్షన్స్, ఇది మెయిన్. మనం ఇప్పటివరకు చూసిన ప్రతి క్వశ్చన్స్లో చూడండి మనకి వాడే ఇచ్చి ఒక మెథడ్ ఇచ్చి అన్నీ వాడే చేశాడు. కానీ ఈ హ్యాకర్ ర్యాంక్లో ఇక్కడ చూసుకుంటే అసలు కోడ్ అనేది ఏమి ఇవ్వలేదు, మనమే స్టార్ట్ చేయాలి. సో మనం ఎలా స్టార్ట్ చేస్తున్నాం అనేది మీకు ప్రతి వీడియోలో చెప్తూ వచ్చాను కదా. సో అలానే స్టార్ట్ చేయాలి. మనం ఎప్పుడు రాస్తున్న దాని దగ్గర రాసాకన్నా నేను ఇక్కడ డైరెక్ట్గా రాసి చూపిస్తున్నాను. ఫస్ట్ స్ట్రింగ్ ఇస్తాడు, తర్వాత క్యారెక్టర్ కదా. స్ట్రింగ్కి ఇన్పుట్ కింద నేను స్ట్రింగ్ అని చెప్పేసి ఇన్పుట్ అన్నాను, ఇన్పుట్కి మనం సింబల్స్ ఇచ్చాము. ఇప్పుడు క్యారెక్టర్ అంటున్నాం, క్యారెక్టర్కి సిహెచ్ఆర్ ఈక్వల్స్ టు ఇన్పుట్ అంటున్నాను. సో 2 ఇన్పుట్స్ని మనం తీసుకోవడం అయితే తీసుకున్నాం. అంటే వాడు 2 ఇన్పుట్స్ని పాస్ చేస్తున్నాడు కదా, ఫస్ట్ ఇన్పుట్ స్ట్రింగ్ పాస్ చేస్తాడు కాబట్టి దాన్ని స్ట్రింగ్లో స్టోర్ చేసుకుంటాం, సెకండ్ ఇన్పుట్ క్యారెక్టర్ కాబట్టి దాన్ని క్యారెక్టర్లో స్టోర్ చేసుకుంటాం. అసలు లాజిక్ ఏంటి అంటే మనం ప్రతి క్యారెక్టర్ని చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో నేను ఈ క్యారెక్టర్స్ని ఇలా చెక్ చేయడానికి ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ప్రతి క్యారెక్టర్ని చెక్ చేసుకుంటూ వెళ్తా. అది ఎలా చెక్ చేస్తానంటే ఇప్పుడు రామాలయం అనే వర్డే తీసుకుందాం. ఏం చేస్తానంటే వాడు నాకు క్యారెక్టర్ అనేది వాడే ఇస్తున్నాడు కదా, సో ఆ క్యారెక్టర్ని పట్టుకొని నేను ప్రతి స్ట్రింగ్లో ప్రతి క్యారెక్టర్ని చెక్ చేసుకుంటూ వెళ్తా. సో చెక్ చేసుకుంటూ వెళ్తే ఫస్ట్ స్ట్రింగ్ అనేది ఆర్ తీసుకుందాం. ఫస్ట్ క్యారెక్టర్ ఏంటి, ఆర్. ఇక్కడ మనకి రామాలయంలో ఫస్ట్ క్యారెక్టర్ ఆర్. సో ఆర్ తీసుకొని నా క్యారెక్టర్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనుకుందాం, ఏతో మ్యాచ్ అయిందా లేదా, అవ్వలేదు. నెక్స్ట్ సెకండ్ క్యారెక్టర్కి వెళ్తా. ఒకవేళ నెక్స్ట్ సెకండ్ క్యారెక్టర్కి వెళ్తే అది ఏతో మ్యాచ్ అయింది అంటే కౌంట్ ఏమో కౌంట్ 1 అని చేసుకుంటా. అండ్ నెక్స్ట్ ఏని ఎంతో చెక్ చేస్తా, మ్యాచ్ అవ్వలేదు. నెక్స్ట్ ఏని నెక్స్ట్ ఏతో చెక్ చేస్తా అంటే మ్యాచ్ అయింది, అంటే ఇప్పుడు నేను కౌంట్ని ఇంక్రీజ్ చేస్తా. ఇలా లాజిక్ అనేది రాస్తాను. స్ట్రింగ్ మొత్తం చెక్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత లాస్ట్లో ఏదైతే మనకు కౌంటర్ లాస్ట్ వరకు వెళ్ళిన తర్వాత కౌంటర్లో ఎంత వాల్యూ అయితే ఉంటుందో
అదే నా క్యారెక్టర్ యొక్క కౌంట్. ఇక్కడ మనం ప్రింట్ చేయాలా రిటర్న్ చేయాలా ఎలాంటిది ఇవ్వలేదు. సో నేను ఏంటి ఇక్కడ మనం క్లాస్ కానీ మెథడ్ కానీ ఏం యూజ్ చేయట్లేదు. ఇంకా మనం ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం ఎందుకంటే క్లాస్ మెథడ్ ఏమైనా యూజ్ చేస్తేనే వాల్యూస్ని రిటర్న్ చేస్తాం. ఫర్ ఐ ఇన్ ఎస్టీఆర్, ఒకవేళ ఐ అనేది ఎస్టీఆర్లో ఉంటే అన్నట్టు. ఇక్కడ ఫర్ ఐ ఇన్ ఎస్టీఆర్ అంటే ఇక్కడ స్ట్రింగ్లోని మనం ప్రతి దాన్ని చెక్ చేసుకుంటూ వెళ్ళడానికి ఈ లైన్ అనమాట. సో నెక్స్ట్ దాంట్లో ఏం చేస్తున్నానంటే ఇఫ్ తెల్స్ కదా కండిషన్, ఒక కండిషన్ ఇస్తున్నాను ఐ అనేది క్యారెక్టర్కి ఈక్వల్ అయితేనే దాన్ని తీసుకో అని. సో ముందు ఇక్కడ నేను కౌంటర్ ఈక్వల్స్ టు 0 అనుకుంటున్నాను. ఇప్పుడు ఇఫ్ ఒకవేళ ఇఫ్ కండిషన్లో ఇఫ్ ఐ ఈక్వల్స్ టు క్యారెక్టర్ అయితే కౌంటర్ని ఇంక్రీజ్ చెయ్యు అని చెప్తున్నాను. ఇక్కడ ఇఫ్ కండిషన్లో ఏంటంటే ప్రతి క్యారెక్టర్ని చెక్ చేస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్ని ఒక దగ్గర ఉంచుకున్నాం కదా, ఫస్ట్ ఆర్ అన్నాం తర్వాత ఏ అన్నాం. సో అలా మ్యాచ్ చేసేటప్పుడు ఏదైతే క్యారెక్టర్ వాడిచ్చిన క్యారెక్టర్కి మ్యాచ్ అవుతుందో దాని అప్పుడు దానికి కౌంటర్ ఇంక్రీజ్ చెయ్యు అని చెప్పి కౌంటర్ ప్లస్ ఈక్వల్స్ టు 1 అన్నాను. ఓకేనా, అప్పుడు కౌంటర్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. లూప్ మొత్తం ఇటరేట్ అయిన తర్వాత అంటే ఏంటి, లూప్ ఇటరేట్ అవ్వడం అంటే నా స్ట్రింగ్లోని అన్ని క్యారెక్టర్స్ అయిపోతే అప్పుడు చెక్ చేస్తుంది కదా అన్ని క్యారెక్టర్స్, అప్పుడు నేను స్టేట్మెంట్ని ప్రింట్ చేస్తానన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, ప్రింట్ కౌంటర్ అని అంటున్నాను. సో కౌంటర్లో ఎంత అయితే వాల్యూ ఉంటుంది, మొత్తం స్ట్రింగ్ అంతా ఇటరేట్ అయిన తర్వాత కౌంటర్లో ఒక వాల్యూ ఉంటుంది, ఆ కౌంటర్ని నేను ప్రింట్ చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఒకసారి కోడ్ని రన్ చేసి చూద్దాము. చూసుకుంటే టెస్ట్ కేసెస్ అనేవి 3 ఇచ్చాడు, 3 టెస్ట్ కేసెస్ కూడా పాస్ అయ్యాయి. ఇప్పుడు దీన్ని సబ్మిట్ చేస్తున్నాను. 6 టెస్ట్ కేసెస్ ఇచ్చారు టోటల్గా, 6 టెస్ట్ కేసెస్ కూడా మనకు పాస్ అయ్యాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.